నేటి సమాజం తీరు సమస్యల్లో మునిగిపోతూ కొందరు బాధపడుతుంటారు, సమస్య మన వరకు రాలేదని ఇంకొందరు సంతోషంగా ఉంటారు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో కలపాలో అన్నీ ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. ఏది చేసినా మన మంచికే చేస్తాడు. దేనికైతే మనం భయపడి వెనుకడుగు వేస్తామో అదే మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడి భయపెడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే మనల్ని చూసి పారిపోతుంది. జీవితంలో ప్రతి సమస్య ఇంతే, మనం భయపడుతున్నంతసేపు అది కొండంతలా మారి భయపెడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, దూది పింజలా తేలిపోతుంది. ఏమి లేకున్నా అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమి లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. మనసుపై రాస్తే ఒక కథ, మనసు చేత రాయబడితే ఒక జీవితం, మనసును గాయపరిస్తే ఒక జ్ఞాపకం. ఆకాశమంతా కాగితంపై ఇసుక రేణువులన్నీ అక్షరాలైనా సరిపోవు అమ్మని పొగడాలంటే. నీ చుట్టూ ఉన్నవారిది, నీ అనుకున్న వారిది, మీరు స్నేహితులు అనుకున్న వారిది నిజస్వరూపం తెలియాలంటే మీరు ఏమీ తెలియని వారై ఉండాలి, లేదా ఉన్నదంతా పోగొట్టుకున్న వారై ఉండాలి. అందరూ మనలాంటి మనుషులే అనుకోవడంలో తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి వారి అనుకోవడం మనదే తప్పు. నీవు ఏదైనా కొత్త విషయం కనుక్కోవాలంటే ఆ విషయం నీకు ఎంత అవసరం అనేది ముఖ్యం. అది నీకు ప్రధానమై అవసరం కాకపోతే నీవు దాన్ని ఎప్పటికీ సాధించలేవు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రవ్యమైన శబ్దాలను మనం వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. ప్రస్తుతం పరిస్థితి బాగా లేదంటే దానికి కారణం నువ్వే. పరిస్థితిని మార్చుకునే శక్తి కూడా నీలోనే ఉంది. ఎవరిని నిందించినా లాభం లేదు. బతుకు బాధ్యత లేనివాడికి భవిష్యత్తు మీద హక్కుండదు. నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. పనిమంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. సోమరతనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకరు లేరు. జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి, ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. అమృతాన్ని తాగినవాడు దేవుడు, విషాన్ని తాగినవాడు మహాదేవుడు. అయితే భార్య చేసిన వంట తిని ఎలా ఉన్నా కూడా అమృతంలా ఉంది అనేవాడే పతిదేవుడు. ఇంటి పనులు తెలియని మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. కొత్తలో కొన్ని పరిచయాలు కోయినూరు వజ్రంలా దగదగలాడిపోతాయి. కొన్నాళ్ళు పాతబడిన తర్వాత పాతబడిన బావిలా విలవిలలాడిపోతాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయే బంధాలకు బందీ కాకు మిత్రమా. ఆ తర్వాత నీ మనసుకు కలిగిన గాయం ఏ ఒక్కరూ తీర్చలేరు. ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు కదా, మనం తిని కూర్చుందాం. దేశం కోసం పక్కవాడు పోరాడుతున్నాడు కదా, మనం పడుకుందాం అనుకునే అసమర్థులు ఉన్నంతకాలం మన దేశం బాగుపడదు.